ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజులా చారిటబుల్ ట్రస్ట్. నందవరలక్ష్మి గారు, మంజులమ్మ గారు హైదరాబాద్ వెళ్ళారు కదా ఏదో ముఖ్యమైన పని మీద అని రాకేష్ మాస్టర్ ఒక వీడియోలో చెప్పారు. ఆ పని ఏమిటని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే మా. హైదరాబాద్ మీకు వెళ్ళారు కదా, ఏ పని మీద వెళ్ళారు? రాకేష్ మాస్టర్ చెప్పారు, చూసాం వీడియో. రాకేష్ మాస్టర్ చెప్పింది ఏదైతే మా ఫ్రెండ్ వాళ్ళ బంధువులు పాప పాప హైదరాబాద్లో చేశారు. మా పాప ఏదో ఇంట్లో ప్రాబ్లమ్ ప్రాబ్లంతో పోయినామమ్మా. పోయితే ఇంకా మమ్మల్ని కానీ రమ్మన్నారు, ఒక ట్రస్ట్లో వదిలిన్నారు. మా చెల్లెలు అక్కడ, మా చెల్లెలు మా మరదాలు ఉన్నారు. వాళ్ళు చెప్పినా ఫోన్ చేసి ఇట్లా ఫలానా ఏరియాలో పాపకు ఆడపాప అన్యాయం జరిగింది, వాళ్ళ అమ్మ నాన్న లేరనమాట, అన్నది పాప పాప ఆ పాపకు ప్రాబ్లం ఇంట్లో జరిగి ఇట్లా బయట వెళ్ళినారు. ఆ పాపకు చిన్న బిడ్డ ఉందమ్మా, అట్లా వెళ్ళండి అని చెప్పి చెప్పినాము. చెప్తే అక్కడికి పోయినారు. పోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి చేసి పాపని బయటకు తీసుకొచ్చినారు. ఆ పాప తర్వాత ఒక ఆశ్రమంలో పెట్టినారు. వాళ్ళు స్టేషన్లో అక్కడ పెళ్ళి అయితే ఎవరు చేస్తారో, వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని పిలిపించండి అంటే మా ఫ్రెండ్ రాండి ఇక్క మీకు తెలుసు కదా, మీరింటే కదా మా పాప ఇప్పుడు బయటకు వచ్చింది, మీరు వస్తే ఒకసారి బాగుంటుంది ఇంకా పోయి మాట్లాడతాము, ఏదో ఒకటి చేద్దాము. ఒక చిన్న బిడ్డలు పాప పాప కంటే సరేలేని నేను నందవరలక్ష్మి అందరూ అనుకోమీనమ్మ. పోయినాక అక్కడ ఆశ్రమంలోనే పంచాయతీకి ఆ పిల్లని వాళ్ళే ఆ ఊరు సర్పంచును వాళ్ళ ఊళ్ళో అందరినీ పిలుచుకొచ్చుకున్నారు. ఊరి పెద్దలను స్టేషన్లే కొద్దులేనేసి ఆ ఆశ్రమంలోనే పంచాయతీ జరిగింది. జరిగిన తర్వాత రాకేష్ మాస్టర్ కానీ ఆ ఆశ్రమ ఇల్లు దగ్గరలో ఉన్నది, సార్ కానీ అక్కడ వచ్చినాడు, మా అన్న అశోక్ అన్న వచ్చినారు. మా అన్న అంతా కలిసి పంచాయతీ చేసి ఆ కుటుంబం నిలబెట్టినాము. నిలబెట్టిన తర్వాత రాకేష్ మాస్టర్ సార్ గారు వాళ్ళ ఇంటికి మాతో సరిపోయినాము. సార్ వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసుకున్నాము. భోజనం చేసిన తర్వాత సారు మీకు ట్రస్ట్ ఉంది కదమ్మా, ఒక మీ ఆశ్రమం నుంచి ఒక వీడియో తీద్దామంటే ఒక వీడియో తీసి పంపించడం జరిగింది. ఆ వీడియో కానీ మేము మన యూట్యూబ్లో పెట్టినాము. ఒక ఫ్యామిలీ నిలబెట్టినాం కాబట్టి మంచి పని మీదే అనేసి రాకేష్ మాస్టర్ చెప్పినాడు. అతి తొందరలో మీ ఆశ్రమానికి కానీ నేను వస్తానమ్మా, వచ్చి ఒకసారి అన్ని ఇంటి వచ్చి చూస్తామని చెప్పి చెప్పినారు. అది ఎప్పుడు వచ్చేది సార్ డేట్ ఇస్తారు, అది కానీ ఒక వీడియోలో పెడతాము తెలుసు. అలాగే మంజులమ్మ అక్కతో పాటు నందవరలక్ష్మి గారు కూడా వెళ్ళారు. ఆమె అభిప్రాయం ఎలాగుందో అడిగి తెలుసుకుందాం. అక్క మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీకు ఎలా అనిపించింది ఒక ఫ్యామిలీని కలపడం? చాలా మంచిగా అనిపించింది మా అక్కడికి వెళ్ళాక. అక్కడ వెళ్ళిన తర్వాత రాకేష్ మాస్టర్ మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఏమన్నాడంటే సార్ రాయలసీమ ఆడబిడ్డలు మా ఆడబిడ్డలు అని చెప్పి అన్నాడు. దానికి చాలా సంతోషం అయిపోయింది. అక్కడికి ఆశ్రమానికి వెళ్ళాము, చూస్తే చాలా బాగా అనిపించింది. బయట ఎక్కడైనా పంచాయతీ చేద్దాం, వాళ్ళిద్దరిని భార్య భర్తలు కలుపుదామని అన్నాము, కానీ ఎందుకో ఏమో అక్కడే చేయాలని చెప్పి అక్క అయితే అనింది. మంజులమ్మ అక్క అక్కడే కలపాలి వాళ్ళతో, అక్కడే మాట్లాడదాము, బయట ఎక్కడ వద్దు, ఒక ఫ్యామిలీ గుట్టు రట్టు చేయకూడదు కదా అని చెప్పేసి మేము అక్కడే మాట్లాడినామన్నమాట. ఆశ్రమంలోనే ఆశ్రమం గురుజీ గారు మంచిగా మాతో రిసీవ్ చేసుకున్నారు. పొద్దునుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయినాం మేము. అక్కడ చూసేసరికి కొంచెం బాధ అనిపించింది. వాళ్ళతో పోల్చుకుంటే, అక్కడున్న ఆశ్రమంలో ఉండే అవ్వతాతలని అక్కడున్న వాళ్ళతో పోల్చుకుంటే మన వాళ్ళు చాలా మంచిగా ఉన్నారని మా అభిప్రాయము. అట్లా యూట్యూబ్లో పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా బాగోదు అని చెప్పేసి వాళ్ళు ఏం పెట్టమన్నారు, పని చేసినారు కదా అనేసి చెప్పినారు. కానీ అయినా మన గొప్ప మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబం కలిసింది మన ఇంటి కాబట్టి మనం పబ్లిక్ చేసేది అవసరం అవ్వద్దు. తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ వీడియో కానీ ఎందుకు పెడుతున్నామంటే, రాకేష్ మాస్టర్ ఒక మంచి పని మీద వచ్చినారన్నారు కదా, ఆ మంచి పని ఏందనేది ప్రజలకు ఏమనేది తెలియదు కాబట్టి తెలియజెప్దామని దాంతో ఈ వీడియో పెడుతున్నాము. మంచి పని అంటే ఒక కుటుంబం నిలిపే కోసం మినా మేము, అది మా పరిస్థితి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మంజులా చారిటబుల్ ట్రస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.